జై శ్రీరామ్ అందరికీ నమస్కారం నేను మీ ప్రదీప్ వానపల్లి విశాఖపట్నం నుండి మా తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకు పాదాల పట్టి ప్రార్థిస్తున్నాను మరి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము చుండ్రు సమస్యకి మన ఇంట్లోనే ఉండే అతి సులువైన పరిష్కారాన్ని కొన్ని కారణాల వలన చుండ్రు వస్తుంది మరి ఒకవేళ కనుక ఆ చుండ్రు వస్తే దానికి అద్భుత పరిష్కారం ఏమిటో తెలుసా నేను ఇక్కడ సిద్ధం చేసి పెట్టాను అతి సులువైనది ప్రతి ఇంట్లో దొరికేది చాలా అసలు ఖర్చు లేనిదనే చెప్పాలి మరి ఇంతకీ ఏమిటో తెలుసా కొంచెం వేడిగా ఉంది అన్నం వార్చిన గింజ దీనితో చుండ్రుని మహా అద్భుతంగా అతి సులువుగా తగ్గించుకోవచ్చు చూడండి ఇప్పుడు ఇది కొంచెం చిక్కగా ఉంది ఇంకొంచెం సేపు పోతే ఈ చల్లారితే ఇంకొంచెం చిక్కగా అవుతుంది చుండ్రుని ఏ విధంగా అన్నం వార్చిన గెంజితో తగ్గించుకోవచ్చో మీకు తెలుసా ఇది చాలా అద్భుతమైన యోగము తప్పకుండా ఆచరించి మంచి ఫలితాన్ని పొందవచ్చు ఆడవారు కానీ మగవారు కాని జుట్టు రాలుతుందని గాని లేదంటే చుండ్రు ముఖ్యంగా చుండ్రు మిమ్మల్ని వేధిస్తుందని గనక బాధపడుతూ ఉంటే వెంటనే మీరు ఏం చేస్తారు అంటే వారానికి మూడు సార్లు ఇది చేయవలసి ఉంటుంది అయితే ఎలా చేయాలి స్నానం చేయడానికి ఖచ్చితంగా అరగంట ముందు మీ లోపల జుట్టు ఏదైతే ఉందో లోపల కురుళ్ళు లోపల నుంచి కూడా పాయల పాయలుగా తీసి ఏదైతే ఎన్నం వార్చిన గింజ ఉందో దాన్ని మొత్తం అంతా హెయిర్ ప్యాక్ ఏ విధంగా పెట్టుకుంటారో అలా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత అరగంట నుంచి ముప్పావు గంట వరకు దాన్ని బాగా కుదుళ్లకు ఇంకనివ్వండి ఇంకిన తరువాత చక్కగా ఏమవుతుందంటే గట్టిగా అవుతుంది కొంచెం అదంతా తరువాత ఏం చేస్తారు అంటే ఒక ముప్పావు గంట పూర్తయిన తర్వాత చక్కగా తలకి స్నానం చేసేయండి అది కూడా కుంకుడుకాయలతో గాని షీకాయతో గాని చేస్తే చాలా మంచిది ఈ విధంగా రోజు తప్పించి రోజు గాని రెండు రోజులకు ఒకసారి గాని క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే చుండ్రు తలలో ఉండేటువంటి చుండ్రు సమూలంగా నాశనం అయిపోతుంది అలాగే జుట్టు రాలేటువంటి సమస్య తగ్గుతుంది ఈ బియ్యం మనం ఉడికించేటప్పుడు అందులో ఉండేటువంటి శక్తి అంతా కూడా గంజిలోకి వచ్చేస్తుంది అది జుట్టు పెరగడానికి చాలా అద్భుతమైనటువంటి అలాగే శరీరంలో ఎన్నో అద్భుతమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే శక్తి కూడా ఈ అన్నం వార్చిన గంజికి ఉంది ఈ విధంగా చేస్తూ ప్రతిరోజు కూడా రాత్రిపూట ఏడు బాదం పలుకులను నానబెట్టి వాటి పై పొట్టు తొలగించి ఉదయం పూట తింటూ ఉంటే జుట్టు సమస్యల నుంచి బయటపడవచ్చు జుట్టు రాలడము అలాగే చెట్లడము పగలడము పొడి బారడము అన్ని సమస్యలు తీరుతాయి కాబట్టి ఇలాంటి మరిన్ని ఆరోగ్య సమస్యల పరిష్కారానికి మందికి మన భారతీయత ఋషులు చెప్పినటువంటి అద్భుత విషయాలు తెలియజేయాలన్నదే మా కాన్సెప్ట్ మా ముఖ్య ఉద్దేశము యూట్యూబ్ లో ప్రదీప్ వానపల్లి అనే ఛానల్లో సబ్స్క్రైబ్ పది మందికి తెలియజేయండి అలాగే ఇన్స్టాగ్రామ్ లో డాక్టర్ వానపల్లి అంటే డాక్టర్ ప్రదీప్ వానపల్లి ఉంటాను ఫాలో అవ్వండి ధన్యవాదాలు